YCP లో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. రోజుకో నియోజకవర్గంలో విభేదాలు భగ్గుమంటున్నాయి. అన్నమయ్య జిల్లా రాజంపేట వైసీపీలో రాజీనామాల రగడ తెర మీదకొచ్చింది. ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి కక్ష సాధిస్తున్నారు అంటూ నారపరెడ్డిపల్లి వైసీపీ నేతలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో అసమ్మతి వర్గం కీలక సమావేశం నిర్వహించింది. అటు అసమ్మతి నేతల్ని బుజ్జగించే పనిలో ఉన్నారు పెద్దిరెడ్డి అనుచరులు. అయితే ఎమ్మెల్యే మేడ తీరుపై రగిలిపోతున్నారు అసమ్మతి నేతలు. వాటర్ ప్లాంట్ కోసం కనీసం ఎన్నోసార్లు అడిగాను, దానికి స్పందించలేదు. హరిజన వాళ్ళు రాముడి గుడి కట్టాలని చెప్పేసి అడిగాను, దానికి స్పందించలేదు. ఇక్కడనే మా ఊర్లోనే నా బంధువు ఒక అతను 1.5 సంవత్సరం మన పశు వైద్యశాలలో ఫ్రీగా చేసినాడు. అబ్బాయికి జాబ్ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి అతనికి ఇవ్వలేదు. కనీసం అతన్ని పిలిచేదానికి కూడా నాకు ధైర్యం రాలేదు. వాళ్ళు అలాంటి పరిస్థితులకి నెట్టాడు నన్ను ఎమ్మెల్యే గారు. మన వార్డుకు ఆయన చేయలేకపోయిన కార్యక్రమాలు లాగా ఇంకొకరిలాగా నేను కాంటాక్ట్ కోసం వెళ్ళలేదు. నేను కేవలం మన వార్డు ప్రజలకు మంచి జరగాలనే ఒక ఆభిప్రాయంతోనే నేను వెళ్ళాను ఆయన ద్వారా. కానీ అవన్నీ ఏం చేయకపోగా కనీసం మన వార్డులోకి వస్తుండగా మన 7వ తేదీ కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉండదో ఆయన దగ్గర అర్థమైపోయింది. వీటన్నిటికి తోడు నాకు బాధ వేసి ఈ పార్టీ నేను రాజీనామా చేయాలనుకుంటున్నాను. మీ అందరి సహకారంతో ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ రమణారెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రమణారెడ్డి, ఏంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ అక్కడ? సంతోషి, ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో అధికార వైసీపీలో ముసలం ముదిరి పాకాన పడ్డటువంటి పరిస్థితి పూర్తిగా నిన్నటి రోజున ఎమ్మెల్యే మల్లికార్జున్ రెడ్డికి వ్యతిరేకంగా రాజంపేట పట్టణంలోని పలు చౌరస్తాలలో కూడా పోస్టర్లు వెలిశాయి. ఈ ఎమ్మెల్యే పైన మాకు నమ్మకం లేదు, ఈ ఎమ్మెల్యే మాకు వద్దన్నటువంటి ఆ పోస్టర్లను వేశారు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు. పూర్తిగా కూడా ఇక్కడ రాజంపేటలో అయితే మూడు ముక్కలాట నడుస్తోంది. అధికార వైసీపీలో ఇటు ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, అటు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి జెడ్పీ చైర్మన్, వీరిద్దరిని తోసిరాజు అన్నట్లుగా మంత్రి పెద్దిరెడ్డి పెత్తనం కూడా ఈ రాజంపేట వైసీపీపై ఎక్కువగా ఉందన్నటువంటి విమర్శలు ఉన్నాయి. ఇటు ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డికి సంబంధించినటువంటి విషయానికి వస్తే, గత ఎన్నికల్లో వైసీపీకి పెద్ద ఎత్తున కూడా ఆర్థిక వనరులు అందించి ముందస్తు ఒప్పందం అయితే చేసుకున్నారట. పూర్తిగా కూడా ఉమ్మడి కడప జిల్లాలోని ఈ మూడు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో నేను చెప్పిందే జరగాలన్నటువంటి ఒక నిబంధన అయితే పెట్టాడట. ఈ నిబంధనను ఉల్లంఘించినటువంటి మంత్రి పెద్దిరెడ్డి తన వర్గాన్ని బలోపేతం చేసుకునే దిశలో కూడా ఎమ్మెల్యే మేడాను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ టార్గెట్ చేసేటువంటి వస్తే విషయంలో కూడా ఇటు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, తన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి జెడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో తన సీటును త్యాగం చేశాను, ఈసారి నాకే సీటు ఇవ్వాలని ఇటు అమర్నాథ్ రెడ్డి పట్టుబడుతున్నటువంటి క్రమంలో ఇటు మేడా వర్సెస్ అమర్నాథ్ రెడ్డిగా కొనసాగుతున్నటువంటి ఈ వివాదం మరో మలుపు తిరిగినటువంటి క్రమం ఉంది. పెద్దిరెడ్డికి సమీప బంధువు పెద్దిరెడ్డి బావమరిది కుమారుడైనటువంటి ఓ వ్యక్తిని రాజంపేట ఎమ్మెల్యేగా నిలబెట్టాలన్నటువంటి ఉద్దేశం పెద్దిరెడ్డిది. ఈ మూడు వ్యవహారాలు కలగలిసి వైసీపీ రాజంపేట వైసీపీలో ఆరని కార్చిచ్చుకైతే దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డికి వ్యతిరేకంగా నారపరెడ్డిపల్లి గ్రామంలో ఆయన అసమ్మతి వర్గం అయితే ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశంలో మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడ్డారు ఎవరైతే ఎంపీటీసీలు, ప్రజా జెడ్పీటీసీలుగా ఉన్నటువంటి స్థానిక ప్రజా సంస్థల ప్రతినిధులు. ఎమ్మెల్యే మేడా వైఖరిని తీవ్రంగా నిరసిస్తున్నాం, ఏ అభివృద్ధి పని జరిగినా కాదంటున్నాడు, పూర్తిగా కూడా నిధుల కేటాయింపుల విషయంలో కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నాడు అన్నటువంటి వాదన వారు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు పూర్తిగా కూడా ఈ నేపథ్యం ఏదైతే ఉందో, ఈ రాజీనామాల నేపథ్యం, ఇటు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వెలుస్తున్నటువంటి పోస్టర్ల నేపథ్యం ఏదైతే ఉందో, ఇది హైకమాండ్ తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. మంత్రి అనుచరులు అయితే ఇప్పుడు రంగంలోకి దిగినట్లుగా సమాచారం తెలుస్తోంది. సంతోష్, ఓకే ఓకే రమణారెడ్డి.